మావలు పట్టు చీరలు వేసి మళ్ళీ ఆ డొక్కలు గుడిలేరు అంత కాస్ట్ ఇక చూడు చూడు అబ్బబ్బా ఈ దొంగల దెబ్బ మామూలుగా లేదబ్బా ఏడ చూసినా గిటంగా ఈ దొంగలు దేని మీద పడితే దాని మీద చేయి వేసేస్తూనే ఉన్నారు ఈ దొంగలు చేసిన దొంగతనాలు ఏ రేంజ్లో ఉంటాయంటే ఇక చెప్పనవసరమే లేదు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అవేర్నెస్గా ఉండే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి కాకపోతే వీడియోలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆప్షన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏటీఎంలో జరిగిన చిట్టిపొట్టి దొంగతనాలను మీరు చూసుంటారు కానీ 2022 ఏప్రిల్ 21న బీహార్లోని ససారంలో రాత్రి 2 గంటలకు ఏటీఎంలో పడ్డ దొంగలు ఏటీఎంని మాత్రం నాష్ట చేసి పడేసిర్రు ఏటీఎంలో పడ్డ ఈ దొంగలు ఏటీఎం రూమ్లో ఉన్న కెమెరాలపై ఏందో ఏమో కెమికల్ని స్ప్రే చేసి కెమెరాలను ముందుగా ఆగమాగం చేసేస్తారు తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ గ్యాంగ్కి ఏటీఎంలోకి వెళ్ళి ఏటీఎంని ఊడ్చిరండిపోనంగానే ఈ ఇద్దరు దొరలు ఏకంగా వెల్డింగ్ కటర్ మిషన్తోనే ఏటీఎంని ఊడ్చేయడానికి లోపలికే వచ్చేశారు బయట షట్టర్ దగ్గరే దాక్కున్న ఈ దొంగ ఈ దొంగల పనితనం బయట కానరాకుండా ఉండడానికని షట్టర్ని మెల్లమెల్లగా మూసిపడేస్తూ ఉంటాడు కానీ ఈ దొంగ అయితే వెల్డింగ్ కటర్ మిషన్ని క్యాష్ వేసే క్యాబిన్ లాక్ దగ్గర వేసి దాన్ని ఇరగొట్టేద్దామనుకుంటాడు కానీ అది బ్రేక్ కాకపోవడంతో పక్కనే ఉన్న ఈ దొంగ కూడా ఆ లాక్ని ఇరగొట్టేద్దామనుకుని గుంజుడు గుంజుతాడు కానీ ఈనగ్గిటంగా శాతగాకపోవడంతో జేబులకెళ్ళి అగ్గిపెట్టేదేసి పుల్లని గీరి వెల్డింగ్ కటర్ మిషన్కి మంట పెట్టి దాన్ని ఆన్ చేసేస్తాడు ఆ మిషన్ని చేతిలో పట్టుకున్న ఈ దొంగ మండుతున్న వెల్డింగ్ కటర్ మిషన్ని మస్తు షేపు ఆ లాక్ దగ్గరే ఉంచుతాడు దాంతో అది సింపుల్గా కరిగిపోవడానికి తయారుగా మారిపోతుంది వామ్మో ఇల్లెక్కడి దొంగడ్రా బాబోయ్ ఎవ్వనికి ఇంటలేరుగా ఫైనల్గా వీళ్ళు లాక్ని కట్ చేసి ఏటీఎంలో ఉన్న డబ్బులన్నింటినీ చాలా సింపుల్గా సాఫ్ చేసుకపోతారు భైసాబ్ ఇవాళ రేపు దొంగల దిమాక్ల ఏ బల్బు వెలుగుతుందో ఏమో కానీ మస్తు డేంజర్గా ఆలోచిస్తున్నారు రీసెంట్గా మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ దొంగ ముందుగా జేసీబీని దొంగతనం చేసి దొంగిలించిన జేసీబీతోనే ఏటీఎంని కూడా పిక్కపోవడానికి వచ్చి ఏటీఎం మొత్తాన్ని తుగడా తుగడా చేసి ఏటీఎంని సక్సెస్ఫుల్గా బయటికైతే పిక్కపోతాడు కానీ ఆ ఏటీఎం మిషన్ ఓపెన్ కాకపోవడంతో పైల్వాన్ సాబ్ ఏటీఎంనే కాదు జేసీబీని కూడా వదిలిపెట్టి పత్తాకు లేకుండా పారిపోయాడు నయం ఇంకా ఏటీఎం మిషన్ ఓపెన్ కాలేదు కాబట్టి సరిపోయింది లేకుంటే ఇసొంటి జేసీబీలు ఎన్నెన్ని కొని ఎన్నెన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసేటోడో ఏమో నగలు ధరించే మహిళలు ఈ వీడియో చూస్తే మీకే సమదైపోతుంది బయట అడుగు పెడితే ఎంత కేర్ఫుల్గా ఉండాలనేది మాస్క్ వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని వస్తున్న ఈ వ్యక్తి ఈ మహిళని ఎట్లా లూటీ చేసిండో చూస్తే మాత్రం మీరు షాక్ అయిపోతారు కావచ్చు ఇతను గొంతెండిపోయిన కాకిలానే నటిస్తూ దూఫైతాంది జర తాగానికే నీళ్ళు ఇవ్వమ్మా అని గార్డెన్లో నీళ్లు పడుతున్న ఆ మహిళ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు ఈ వ్యక్తిని అబ్జర్వ్ చేస్తున్న ఆ మహిళ అటు సైడ్ నుంచి రా అంటుంది దాంతో ఈ దొంగ దొరికిందే ఛాన్స్ అనుకుని గార్డెన్లో నీళ్లు పడుతున్న మహిళ దగ్గరికి ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆ మహిళ నిజంగానే దూపైతుందేమో అని అనుకొని గార్డెన్కి పడుతున్న నీళ్లను జాలితో అతనికి పోసింది దాంతో అతను ఆ నీళ్లను తాగేసి అమాయకుడేమో అన్నట్టుగానే నమ్మించి అటు సైడ్కి వెళ్ళిపోతాడు తరువాత ఆ మహిళ చెట్లకు నీళ్ళం పట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోదామనుకుని ఇంట్లోకి ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది కానీ ఆ వ్యక్తి మళ్ళీ ఇటు సైడ్ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చి ఆమెను ఏందో ఏమో ఇన్ఫర్మేషన్ అడిగి ఆమె దగ్గరికి వెళ్ళేసి ఏకంగా ఆమె మెళ్ళో ఉన్నటువంటి గోల్డెన్ చైన్ని తెంపుకొని ఆమెను కింద మీద చేసి దొరకకుండా పారిపోతాడు కింద మీద చేసే దృశ్యాన్ని మనమైతే చూపించలేం బాబోయ్ యూట్యూబ్ బాబోయ్ మన తాట తీసేస్తాడు పాపమే కుక్కలు దొంగ ఎంట పడ్డా కూడా ప్రయోజనం లేకుండానే పోయింది ఈ దొంగ అయితే అసలు ఏమెత్కపోవడానికి వచ్చిండో చూస్తే మాత్రం మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి అసలు ఇతను పొద్దున్నే ఎవ్వరు లేవని టైం అయిన 4 గంటలకు ఈ గల్లీలో వచ్చి ఎవరైనా ఉన్నారా లేరా అని కన్ఫర్మ్ చేసుకోవడానికని అయ్యవారు చౌరస్త దాకా ఒక చక్కర్ కొట్టడానికి వెళ్తాడు అడుగులు అడిగేసుకుంటూ చౌరస్త దాకా వెళ్ళిపోయిన ఈ పైల్వాన్ సాబ్ అటు ఇటు చూసినాక ఎవ్వరు లేకపోవడంతో ఈ దొంగ తన మైండ్లో తిరుగుతున్న వస్తువుని కొట్టుకపోవడానికని తన దగ్గరున్న బట్టన్ తీసుకొని కార్ దగ్గరికి ఎగేసుకుంటూ వచ్చేస్తుంటాడు ఈ దొంగకు వీరలెవల్ల భయమేస్తున్నాగిటంగా
అటు దిక్కులు చూసుకుంటూ కార్ డోర్ దగ్గరికి వచ్చేసి తన దగ్గరున్న బట్టన్ తీసుకొని కార్ యొక్క సైడ్ మిర్రర్ మీదేసి కప్పేసి ఆ సైడ్ మిర్రర్ మీద తన బలాన్నంతా ప్రయోగించి సక్సెస్ఫుల్ గా ఆ కార్ సైడ్ మిర్రర్ ని ఇరగొట్టేసి ఫుల్ ఖుషిగా ఫీల్ అయిపోయి ఆ సైడ్ మిర్రర్ ని తెచ్చి బండి మీద పెట్టేస్తాడు. కానీ అతని మనసు మాత్రం అంతటితోనే సల్లబడలేదు. ఆ దొంగ కన్ను కార్ యొక్క సెకండ్ సైడ్ మిర్రర్ మీద కూడా వడుడుతో దాన్ని కూడా పుణ్యాత్ముడు ఇరగొట్టుకపోదామనుకుంటాడు. అందుకని అయ్యవారు ఫస్ట్ మిర్రర్ మీద ప్రయోగించిన ప్రొసీజర్ నే ఈ అద్దం మీద కూడా ప్రయోగిద్దామనుకుని అద్దం మీద బట్టను గప్పిండో లేదో ఇంట్లోకెళ్లి సప్పుడొచ్చుడుతోనే పైల్వాన్ సాబ్ భయపడిపోయి చూడనీకొస్తాడు. కానీ ఎవ్వరు లేకపోవడంతో ఇతను దొరికిందే ఛాన్స్ అనుకుని కార్ దగ్గరికి వచ్చేసి సెకండ్ సైడ్ మిర్రర్ ని కూడా సక్సెస్ఫుల్ గా ఇరగొట్టుకుని ఫుల్ ఖుషిగా అద్దాన్ని తన భార్యకు మూతి మొహం చూసుకోవడానికని చేనికెళ్తుంటాడు కావచ్చు. షాప్ లోన్ మెయింటైన్ చేసే అన్నలు ఈ దొంగ పోరులను చూడండి ఎట్లా షాప్ లో ఉన్న సామాన్లను సింపుల్ గా కొట్టుకపోతున్నాయో. ఇద్దరు అమ్మాయిలు వచ్చి రాగానే ఈ అంకుల్ కి మొబైల్ చూపి అంటారు. దాంతో అంకుల్ పొద్దు పొద్దుగానే మంచి గిరాకొచ్చిందనుకొని భలే సంబురంగా మొబైల్ తీసి అమ్మాయిలకు చూపెడతా ఉంటాడు. కానీ ఈయనగారికి ఏం తెలుసు ఈ దొంగ పోరీలు షాప్ లో ఏం ఘనకార్యం చేయబోతున్నాయో. ఈ ఫిల్లా ఫోన్ చూపి అనగానే కాకకి ఈ అమ్మాయిల మీద నమ్మకం పెరిగిపోయి చాలా మొబైల్స్ ని వీళ్ళ ముందల్నేసి సెలక్షన్ చేసుకోండి అంటాడు. దాంతో ఈ పోరీలు ఈ ఫోన్ నచ్చిందని జర డిస్కౌంట్ చేయి డిస్కౌంట్ చేయి అని అంకుల్ని మాటల్లో దింపేస్తారు. దాంతో అంకుల్ ఛార్జింగ్ చేసిన తన మొబైల్ ని తీసుకొని ఆ ఫోన్లో డిస్కౌంట్ లెక్కలను డీప్ గా చేస్తుంటాడు. కానీ ఈ ఫిల్లని చూస్తుర్రు కదా గీడున్న ఇంకో ఫోన్ ని లేపకపోవడానికని ఆ ఫోన్ ని మెల్లమెల్లగా ఎట్లా జరుపుతున్నదో. ఇట్లనే అంకుల్ డిస్కౌంట్ లెక్కల్లో మునిగిపోగా ఈ దొంగపోరి ఫోన్ దగ్గరికి బ్యాగ్ ని తీసుకొని షాప్ అతనికి అనుమానం రాకుండానే ఫోన్ ని మాత్రం బ్యాగ్లనే దాపెట్టేసింది. పాపం షాప్ అతనికి మాత్రం ఫోన్ ని దాపెట్టుకున్నట్లు సోయలేదు అసలు. కాబట్టి షాప్లను మెయింటైన్ చేసే అన్నలు ఇసొంటోళ్లతో మాత్రం షాప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చూస్తున్న ఈ లుంగివాల అంకుల్ సుండికే సల్లగానే అనిపిస్తున్నాడు కానీ మనిషి మాత్రం మస్తు డేంజర్ అసలు. డెలివరీ బాయ్ ఓ ఇంట్లో పార్సల్ ఇవ్వడానికి వెళ్తే ఈ అంకుల్ యొక్క జాలిదే లేని కండ్లు డెలివరీ బాయ్ యొక్క బ్యాగ్తో పాటు బ్యాగ్ని మోసే బండి మీద కూడా పడింది. దాంతో అయ్యవారు డెలివరీ బాయ్ జర ఇప్పుడే వచ్చేటట్టు లేడని ఆ డెలివరీ బాయ్కి సున్నం రాసి అతని బండితో పాటు ఫేద్ద మూటని కూడా లుంగివాల అంకుల్ డెలివరీ బాయ్ లేకనే సప్పుడు చేయకుండా మెల్లగా జారుకుంటాడు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఫ్రెండ్స్, చూశారుగా ఈ లత్కోర్ దొంగలు ఎంత డేంజర్గా ఉన్నారో. ఈ దొంగలకు బలి కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ లెవెన్ కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.